భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం కర్మల గురించి, ముఖ్యంగా సంచిత ప్రారంభ ఆగామ్య కర్మల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మనిషి మరణించాక అతను మరుజన్మకి తనతో తీసుకువెళ్లే సంపదలు కేవలం అతను ఈ జన్మలో చేసుకున్న మంచి చెడు పనుల ఫలితాలు మాత్రమే అని మన ఋషులు నిరూపించారు. ఆ ఫలితాలనే సంస్కారాలు అంటారు, సాధారణ వ్యవహారంలో కర్మలు అంటారు. మన ఋషులు తమ తపశ్శక్తితో మనకు చెప్పిన ఒక ముఖ్య విషయం, మనం తెలియకుండా అనవసర కర్మల ద్వారా అనేక సంస్కారాలను రాసులుగా పోగు చేసుకుంటున్నాం. వాటి ఫలితంగానే జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ ఆ చట్రంలో ఉండిపోయి అందులోనే తిరుగుతున్నాము. నిజానికి అది అవసరం లేదు. మనం ఆ చట్రంలోంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. కనీసం కొన్ని బంధాలనైనా తెంపేసుకోగలగాలి. కానీ బంధం మీద బంధం వేసుకుని బాధలు పడుతున్నాము. అసలు సంస్కారాలంటే ఏమిటి? ఎందుకు మనం వాటిని అలా పోగు చేసుకుంటున్నాము? సంస్కారం అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మలు, వాటి ఫలితాలు. అవి మంచివి కానీ మనల్ని కష్టపెట్టేవి కానీ ఏవైనా అవ్వచ్చు. వాటినే సంస్కారాలు లేదా కర్మలు అంటాము సామాన్య భాషలో. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది సంచిత కర్మలు. ఇవి జన్మజన్ములుగా పోగు చేసుకున్న కర్మల రాశి. ఈ కర్మల రాశి పూర్తి అయిన తరువాత మాత్రమే సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మహాత్ములు చేసే తపస్సు ఈ సంచిత కర్మల రాశిని పూర్తిగా తుడిచివేయటం కోసమే. ఈ కర్మల రాశి తొలగిపోవాలంటే వాటిని అనుభవించాలి లేదా తపస్సుతో సాధనతో భస్మం చేయాలి. మనలాంటి సామాన్య సాధకులు కొన్ని కర్మలను తీసుకుని జన్మ తీసుకుంటాం. ఆ కర్మల్ని అనుభవించే వరకు ఈ శరీరంలో ఉండి తిరిగి మరికొన్ని కర్మలతో మరొక జన్మ తీసుకుంటాము. మనం ఈ జన్మలో అనుభవించటానికి తెచ్చుకున్న కర్మలే కాకుండా సంచిత కర్మల రాశిలో కొన్ని సంస్కారాలు తొలగిపోవాలంటే, అంటే సంచిత కర్మల్లోంచి కొన్ని మనం అనుభవించటానికి తెచ్చేసుకున్నాము, అవి అనుభవిస్తూ దాంతోపాటు సంచిత కర్మల రాశిలో మరికొన్ని సంస్కారాలు కూడా భస్మం అయిపోవాలి అంటే ఋషులు మనకి కొన్ని సూచనలు ఇచ్చారండి. వాటిలో మొట్టమొదటిది, మహాత్ములైన యోగులు దివ్యాత్మల సన్నిధిలో ఉన్నప్పుడు, వారి కరుణ మన మీద పడినప్పుడు కొన్ని కర్మలు భస్మం అయిపోతాయి. కానీ ఈ రోజుల్లో మనకి మన కర్మలను భస్మం చేయగల శక్తి ఉన్న ఆత్మసాక్షాత్కారం పొందిన దివ్యాత్మ స్వరూపులు అసలు దొరకరు. అటువంటి వారు ఉన్నా మనం వారిని గుర్తుపట్టలేము. తర్వాతది, నిజాయితీగా చేసే నిత్య సాధన ఏదైనా ఈ విషయంలో మనకి చాలా సహాయకారిగా ఉంటుంది అంటారు. ఇది కాకుండా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసే సేవ, పుణ్యక్షేత్ర దర్శనం మన సంచిత కర్మల్ని ఖచ్చితంగా కొంతవరకు తొలగించగలదు అంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవలసిన సూచన, పుణ్యక్షేత్రాలు దేవాలయాల దర్శనం అనేది విహారయాత్రలా కాకుండా మన సంచిత కర్మల్ని భస్మం చేయగల పుణ్యకార్యంగా మలుచుకోవాలి. ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అంత ఎక్కువసేపు ఆ దేవాలయ ప్రాంగణంలో ధ్యానం జపం చేయగలగాలి, ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ దైవనామ స్మరణతో ఒక ధ్యానంలా చేయాలి. తరువాతది, భగవద్గీత పారాయణం సంచిత కర్మలను దహించి వేస్తుందని, భగవద్గీతలో పరమాత్మ చూపించిన మార్గాన్ని పాటించగలిగితే సంచిత కర్మల్ని తొలగించుకోవచ్చని పండితులు చెప్తారు. ఇక రెండవది, ప్రారంభ కర్మలు. సంచిత కర్మలలో ఫలితాలని ఇచ్చే స్థితికి వచ్చిన కర్మలను తీసుకుని వాటిని అనుభవించటానికి అనువైన జీవితాన్ని తీసుకుని జన్మిస్తాము. ఏ కర్మలనైతే ఈ జన్మలో మనం తెచ్చుకుంటాము, అంటే మనతో పాటు వస్తాయో, వాటిని ప్రారంభ కర్మలు అంటారు. అవి ఈ జన్మలో అనుభవిస్తాము. మన పెద్దవాళ్ళు తరచుగా ఒక మాట అంటుంటారు, ముఖ్యంగా చికాకులు కలిగినప్పుడు సరి చేసుకోలేని సమస్యలు వచ్చినప్పుడు, ఇదంతా నా ప్రారంభం అని, అంటే నేను తెచ్చుకున్న కర్మలే అని అర్థం. ప్రారంభ కర్మలను అనుభవించడం ద్వారా మనం వాటిని తొలగించుకోగలుగుతాం. అందుకే అంటుంటారు, మనకి కలిగే మంచి చెడు అనుభవాలని ద్వేషించకుండా లేదా వాటిపైన అతి అభిమానం పెంచుకోకుండా అనుభవించేసేయాలని. అలా కాకుండా అనుభవాలు వద్దు, కష్టాలు వద్దు అనుకున్నప్పుడు లేదా వాటిని ద్వేషించినప్పుడు ఉన్న కర్మలు పోవు సరికదా, కొత్త సంస్కారాలు పోగు చేసుకోవటమే అవుతుంది. అందుకే మన పెద్దవారు అంటుంటారు, ఏది జరిగినా మన మంచికే అని. అంటే అది కష్టమైనా సరే అనుభవించేస్తే కొన్ని కర్మలు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము, లేకపోతే తిరిగి ఈ కర్మల కోసం మరొక జన్మని వృధాగా తీసుకోవాలి. ఇక మూడవది, ఆగామ్య కర్మలు. ఇవి ఈ జన్మలో కొత్తగా మనం చేసుకునే కర్మలు. ఇవి తిన్నగా వెళ్ళి సంచిత కర్మల రాశిలో చేరతాయి.
పండితులు ఏమి చెప్తారంటే, కొన్ని సందర్భాలలో ఫలితాన్నిచ్చే కొన్ని ఆగామ్య కర్మలు కూడా ఈ జన్మలోనే అనుభవించవలసి రావచ్చు అని. పండితుల అభిప్రాయంలో ఆగామ్య కర్మలు అన్నిటికంటే ప్రమాదకరం, దురదృష్టం అని చెబుతారు. కొందరి అభిప్రాయంలో మన దౌర్భాగ్యం ఏది అంటే ఆగామ్య కర్మలు అంటారు. ఎందుకంటే అన్నీ తెలిసి తిరిగి కొత్త కర్మల్ని అనవసరంగా మూట కట్టుకోవటమే. ఈ జన్మలో మనకి మనం నిజంగా చేసుకునే ఒకే ఒక మంచి పని ఆగామ్య కర్మల్ని పెంచుకోకుండా ఉండగలగటమే. ఆగామ్య కర్మల్ని మనం ఎలా పోగు చేసుకుంటాము? మనకు పదే పదే వచ్చే ఆలోచన బలపడి వాసనగా మారి చివరికి కర్మగా రూపొందుతుంది. మన ఇంద్రియాలు బయట ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఆలోచనలు పుడతాయి. అంటే మనం ఎవరితోనైనా మాట్లాడటం, వాదించటం, వార్తల్ని అదేదో మన ప్రాణదాతలు అన్నట్టు పదే పదే వినటం, చూడటం, వాటి మీద వాదనలు చేయటం, ఇక వస్తు ప్రపంచపు బంధాలు, ఆకర్షణలు ఇవన్నీ కూడా మనం ఈ జన్మలో పోగు చేసుకున్న కర్మలకి కారణం. ప్రేమ, అనురాగం, ఇష్టం, కోపం, ద్వేషం, అసూయ ఇటువంటి భావాలే మన ఆగామ్య కర్మలకి పునాదులు. ఇవి మనని విషవలయంలోకి తోసేస్తాయి. ప్రేమించండి కానీ ఆ ఆకర్షణలో ఉనికిని కోల్పోవద్దంటారు. అందుకే మన పెద్దవారు అతి ప్రేమ, వ్యామోహాలే అనవసర జన్మలకి కారణమవుతాయి. కసి, ద్వేషం పూర్తిగా అనవసరమైన భావాలు. ఎందుకంటే మనకు జరిగేవన్నీ మనం తెచ్చుకున్న ప్రారంభ కర్మల ఫలితాలే అయినప్పుడు మరొకరు నిందించటం ద్వారా ద్వేషించటం అనవసరం. ఇలాంతా చేస్తే ఆగామ్య కర్మలు పోగు చేసుకోవటమే అవుతుంది కదా. ఆగామ్య కర్మలు తప్పించుకోగల ఒక గొప్ప సాధనని పరమాత్మ భగవద్గీతలో మనకు చెప్పారు. అది మంత్రాలలోకే మహామంత్రం. అది ఇలా ఉంటుంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, నీవు నీ పనిని నీవు చేసుకుంటూ వెళ్ళు, ఆ పని వలన నాకు ఏమిటి అనే ఆలోచనని పూర్తిగా వదిలివేయి. కర్మ ఫలాల మీద ఆపేక్ష వదిలి ధర్మంగా నీవు చేయవలసిన పనులు పూర్తి చేయి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. పరమాత్మ మాటలు అర్థం చేసుకుని ఆచరించగలవారు ఆగామ్య కర్మలు అనే దౌర్భాగ్యాన్ని వదిలించుకుని కర్మయోగులవుతారు. ఆగామ్య కర్మలను ఖండించగల అద్భుత అస్త్రం మౌనవ్రతం. మౌనాన్ని మించిన సాధన మరొకటి లేదు. ఒక నిమిషం మౌనంగా కనీసం ఆలోచనలు కూడా లేకుండా ఉండగలిగితే 10 ఆగామ్య కర్మలు ఆగుతాయి, 10 సంచిత కర్మలు భస్మమవుతాయంటారు పండితులు. అనవసర మాటలు, ఆలోచనలు తగ్గించుకోవటం ఆగామ్య కర్మల్ని అదుపు చేయటంలో మొదటి మెట్టు. మౌనంగా ఉండే ఖాళీ సమయాలని జపం, ధ్యానం, పారాయణం, స్తోత్ర పఠనాలతో గడపగలిగిన వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వారు ఆగామ్య కర్మల్ని అదుపు చేయగలరు, సంచిత కర్మల్ని భస్మం చేయగలరు. ఆ పరమాత్మ ఆశీస్సులు మనందరికీ ఉండునుగా.